ప్రముఖ కాశీ తాంత్రిక గురువు కాలభైరవ స్వామి కాళీమాత ఉపాసకులు ఇప్పటి వరకు కాశీ కామాఖ్య ఉజ్జయిని తారాపీఠ్ హరిద్వార్ ఋషికేశ్ హిమాలయాల్లో మాత్రమే సంచరించిన శ్రీపతి రుద్ర స్వామి ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చారు. గురువుగారు, కాలభైరవ స్వామి ఉపాసన విశిష్టత తెలుపగలరా? అరర మహాదేవ్ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర కర్ణాకటాక్ష సిద్ధిరస్తు. సకల వాంఛలు తీర్చే దేవుడు కాలభైరవుడు, పిలిస్తే పలికే దేవుడు కాలభైరవుడు. అర్థమైంది? సకల వాంఛలు తీర్చే దేవుడు కాలభైరవ స్వామి, పిలిస్తే పలికే దేవుడు కాలభైరవ స్వామి. కాలభైరవ ఉపాసనతో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, మంచి మంచి ఫలితాలు. ఉపాసన చేసి స్వామివారిని మీ యొక్క సంకల్పాలు, మీ యొక్క కోరికలు మీరు చేసి చూడండి, అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. భైరవ స్వామికి చతుర్కాల అర్చన చేయవచ్చు. అంటే చతుర్కాల అర్చన అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, నిశారాత్రి ఎప్పుడైనా పూజించవచ్చు స్వామివారిని, ఎప్పుడైనా పూజించవచ్చు. కాలభైరవ స్వామి ద్వారా, కాలభైరవ స్వామి ఉపాసన ద్వారా ప్రతి పనిలో, చెప్పాను కదండి, మనం ఏ పని సంకల్పించినా కూడా దాంట్లో విజయం, సక్సెస్ అనేది తథ్యం ఇక అంతే. ఇంకా ఎటువంటి చికాకులు కావచ్చు, కలహంలోనైనా, మానసిక ఒత్తులలోనైనా, ఇంటికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఏమైనా కూడా స్వామివారిని శరణ కూరండి. వింటున్నారా? ఎలాంటి గొడవలలో అయినా కూడా మీరే విజయం సాధిస్తారు. అంటే భూమి తగాదాలు కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, ఇలాంటి ఏమి ఉన్నా కూడా స్వామివారిని శరణ కూర్చు చాలు. ఉపాసన చేయండి స్వామివారిని. చతుర్కాలార్చన చెప్పాను కదా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నిశారాత్రి ఎప్పుడైనా పూజించవచ్చు. ఎదుటివారిని మట్టి కరిపించడంలో స్వామివారి యొక్క ఉపాసన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉపాసన స్వామివారి యొక్క, కాలభైరవ స్వామి యొక్క ఉపాసన సరైన పద్ధతిలో చేసి కాలభైరవుని ప్రసన్నం చేసుకుంటే మంచి సమయం, గుడ్ టైం స్టార్ట్ అయినట్టే. మీరు చెప్పాను కదా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీరు కష్టాల్లో ఉన్నారు స్వామి, గురుగారు చాలా కష్టాల్లో ఉన్నాం, మేము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. వింటున్నారా? ఒక కాలభైరవ స్వామి ఒక చిన్న ఫోటో ఏర్పాటు చేసుకొని ఉపాసన సరైన పద్ధతులు చేయండి. చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకుంటే ఇక మీకు మంచి సమయం ఆసన్నమైనట్టే. అంటే దక్షిణాచారం చేయొచ్చు స్వామివారిని యొక్క ఉపాసనకి, దక్షిణాచారం, వామాచారం ఏ పద్ధతిని చేయొచ్చు. అంటే భైరవ సాధన అనేది దక్షిణాన్ని చేస్తారు, వామాచారం చేస్తారు. కానీ మేము మాత్రం వామాచార పద్ధతిలోనే భైరవ స్వామిని పూజిస్తాం. మేము అంటే తాంత్రికులం, తాంత్రికులం వామాచార పద్ధతిలోనే సాధన చేస్తాం. మణికరంగి ఘాట్ల శ్మశానంలో కూర్చొని నేరుగా భైరవ స్వామి అంటున్నారా ప్రసన్నం చేసుకుని, అందుకే ఇంతకుముందు అన్నాను ప్రసన్నం చేసుకోండి అని. ఆ భైరవ స్వామి సాక్షాత్తు భైరవ స్వామి నేరుగా మాతో పాటు కూర్చొని మాకు తోడుగా అండగా ఉండి మా యొక్క సాధనని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆయన మాకు గొప్ప శక్తులు ఇస్తారు. ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. దక్షిణాచారంలో భైరవ అర్చనలో, అంటే దక్షిణాచారంలోని భైరవ అర్చనలో రుద్రాక్ష మాలతో జపము, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు బలిదానాలు ఇస్తారు, పెరుగన్నము, మినపగారలు నైవేద్యం పెడతారు. వామచార పద్ధతిలో భైరవ ఉపాసన రాత్రి 9 గంటలు లేదా 10 గంటల 10 నిమిషాల మొదలు తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగుతుంది. మేము తాంత్రికులం రాత్రి సమయంలో భైరవ స్నానాన్ని శ్మశానంలో కూర్చొని మణికర్ణిక ఘాట్లో కూర్చొని, కాశీ మణికర్ణిక మణికర్ణిక ఘాట్లో కూర్చొని రాత్రి 10 గంటల 10 నిమిషాలకు మొదలు, ఇంటి దగ్గర ఉండే వాళ్ళు 9 గంటలకు మొదలు పెట్టుకొచ్చండి, తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగుతూనే ఉంటుంది. అంతసేపు కూర్చుని ఒక శక్తి సాక్షాత్ భైరవ స్వామి మాకు పక్కన ఉండి, తోడు ఉండి, మా వెన్నంట ఉండి సాధనకి శక్తిని ఇస్తూ ఉంటారు. మేము పంచకపాలాసనంపై కూర్చొని ఈ సాధన చేస్తున్నాం. మేము స్వామివారికి మద్యము, మాంసము దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. భైరవ ఉపాసన అంటే లక్ష్యం సాధించడమే, భైరవ ఉపాసన అంటే మనం టార్గెట్ని రీచ్ అవ్వడమే.
సక్సెస్, మన సక్సెస్ సక్సెస్ అయినట్టే, ఇంకా లక్ష్యాన్ని సాధించినట్టే. విద్యలో, ఉద్యోగంలో, ఉన్నతమైన స్థానాల కోసం, నెక్స్ట్ లెవెల్ కోసం, సంతాన ప్రాప్తి, వివాహ సంపన్నం అంటున్నారు. ఎలా అంటే వివాహం అవ్వాలి, మాకు ఆలస్యం అవుతుంది. స్వామివారిని పూజించండి, సంకల్పించండి. మీకున్న సంకల్పాన్ని స్వామివారి ముందు పెట్టండి, స్వామివారి ఒక ఫోటో తీసుకోండి. మీకు విద్యలో ఆటంకాలు ఉన్నాయి, సీట్ రావట్లేదు, స్వామివారిని చెరణుకోవాలి. ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ రావట్లేవు, భైరవ స్నానం చేయండి, ఉపాసన చేయండి, అంటున్నారు. అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. భైరవ స్వామిని పూజిస్తే అన్నీ సాధించవచ్చు. ఈ కలికాలంలో కలిచేత బాధపడేవారు, కలిచేత బాధపడేవారు అందరూ కూడా కాలభైరవ స్వామిని శరణు కోరవచ్చు. అవమానాలు కావచ్చు, శత్రుబీడల నుండి కావచ్చు, ఇలా ఎన్నో రకాల వాటి నుంచి మీరు విముక్తి పొందవచ్చు. అంటే స్వామివారు విముక్తి కలిగిస్తారు. సూరాపానం, కోడిగుడ్లు, మిరియాలు, ఆవాలు, నెమలి పించం, తెల్ల గుమ్మడి, ఎర్ర గుమ్మడి, నిమ్మకాయలు భైరవార్చనలో ప్రయోగిస్తే శ్రేష్టం. ముఖ్యంగా స్వామివారిని మంగళవారం, శనివారం, ఆదివారం కాలభైరవ అర్చనకు విశిష్టమైన రోజులు. అంటే సకల దేవతలు తీర్చలేని కోరికలు సాక్షాత్తు కాలభైరవ స్వామి తీరుస్తారు.